దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 37వ కీర్తన 4వ చరణము. యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. నమ్మదగిన దేవుడును మన పోషకుడైన మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఐశ్వర్యము చెప్పున ఆయన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుచు మన కోరిక యావత్తును సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ సఫలపరుస్తారు. ఆయన మన మనోభీష్టమును నెరవేర్చి మేలుతో మన హృదయమును తృప్తిపరచాలంటే మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా హృదయ వాంఛలను తీరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.